తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పేపర్ మిల్ టీఎన్టీయూసీకి చెందిన ఒక చౌదరి కనుసన్నల్లో పేపర్ మిల్ ఉద్యోగాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వ్యర్థాలను సైతం లంకదేవి వద్ద గోదావరిలో కల్పేస్తున్నారని తూర్పు లంకదేవి కేంద్రంగా నాటుసారా అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా జరుగుతున్న పోలీసులు నెలవారీ మామూళ్లకు ఆశపడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నాయకులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ఘనిస్తాన్ ని చోటు జరిగింది. ఆ ఆఫ్ఘనిస్తాన్ సంబంధిత విషయాలు మీకు చెప్పాలని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మన రాజమండ్రి పేపర్ మిల్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఒక చౌదరి గారు ఉన్నారండి. ఆ చౌదరి గారు తూర్పు వెంకట నగర దగ్గర తూర్పు లంకలో ఆ వెంకట నగరానికి తూర్పు లంకకి సంబంధించి అక్కడ ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి పేపర్ మిల్ నుంచి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ ఒక తాలిబాన్ సైన్యం మెయింటైన్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి నెలకి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు జీతం. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ జరిగితే ఖర్చులు ఎలా పెట్టుకుంటారు, ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే ఎలా ట్రీట్మెంట్ చేయించారండి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆ తూర్పు లంక దీవిలోకి ఎవరిని వెళ్ళకూడదు. ఆ తూర్పు లంకలో జరిగే కార్యక్రమాలు ఏంటంటే పేపర్ మిల్ నుంచి వచ్చే ఎఫిలియంట్ అంతా కూడా తూర్పు లంక తీసుకెళ్ళి దాన్ని గోదావరిలో కలిపేస్తున్నారండి. అలాగే అక్కడ కంప్లీట్ గా తూర్పు లంక పెద్ద దీవిలా ఉంటుంది, అవన్నీ కూడా కంప్లీట్ గా సారా బట్టీలు అండి. మరి సారా బట్టీలు జోలికి రాకుండా ఉండటానికి పోలీస్ వారికి నెలకు 5 లక్షల రూపాయలు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నెలకు 6 లక్షల రూపాయలు డబ్బులు, వాళ్ళకి మరి ప్రతి నెల కూడా టెన్షన్ గా జీతం ఇచ్చినట్టుగా పంపించేయడం జరుగుతుందండి. వాటిని ఎవరు కూడా అక్కడ టచ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. అలాగే రాజమండ్రి పేపర్ మిల్ విషయానికి వచ్చినట్లయితే ఈ పేపర్ మిల్ వల్ల రాజమండ్రికి కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా ఉపయోగం లేదండి. మొన్న నెల రోజులు షట్ డౌన్ జరిగితే బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వర్కర్స్ తీసుకొచ్చి పని చేయించుకున్నారు తప్ప లోకల్గా ఎవరికి కూడా పని ఇవ్వలేదు. అలాగే ఇక్కడ పేపర్ మిల్లులో ఉద్యోగం కావాలంటే మరి టీఎన్టీసీలో ఒక చౌదరి నాయకుడు ఉన్నారండి, అతని దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే మన 3 లక్షలు 4 లక్షలు బేరం కుదిరిపోతే ఆయన హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ చౌదరి గారికి చెప్తాడు, వెంటనే మనకి అపాయింట్మెంట్ వస్తుందండి. అలాగే మనకి అక్కడ ప్రమోషన్ కావాలన్నా అక్కడ మనకి పర్మినెంట్ కావాలన్నా మనం టీఎన్టీసీ చౌదరి గారిని పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రమోషన్ డబ్బులు మాట్లాడేసుకుంటే ఆ ప్రమోషన్ కానీ ఇది కానీ వస్తుంది. మీకు అక్కడ ఎంపీలు రికమెండేషన్ కానీ ఎమ్మెల్యే రికమెండేషన్ కానీ ఎవరి రికమెండేషన్లో ఏమి పనికిరావండి. కేవలం టీఎన్టీసీ చౌదరి గారికి వస్తే మరి ఆటోమేటిక్గా పేపర్ మిల్ హెచ్ఆర్ చౌదరి గారికి చెప్పేస్తాడు పోస్ట్ మనకి ఇమీడియట్గా. దాని హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ చౌదరి గారికి చెప్తాడు, వెంటనే మనకి అపాయింట్మెంట్ వస్తుందండి. అలాగే మనకి అక్కడ ప్రమోషన్ కావాలన్నా అక్కడ మనకి పర్మినెంట్ కావాలన్నా మనం టీఎన్టీసీ చౌదరి గారిని పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రమోషన్ డబ్బులు మాట్లాడేసుకుంటే ఆ ప్రమోషన్ కానీ ఇది కానీ వస్తుంది. మీకు అక్కడ ఎంపీల రికమెండేషన్ కానీ ఎమ్మెల్యే రికమెండేషన్ కానీ ఎవరి రికమెండేషన్లో ఏమి పనికిరావండి. కేవలం టీఎన్టీసీ చౌదరి గారికి వస్తే మరి ఆటోమేటిక్గా పేపర్ మిల్ హెచ్ఆర్ చౌదరి గారికి చెప్పేస్తాడు పోస్ట్ మనకి ఇమీడియట్గా. దానికి సంబంధించిన పోస్ట్ కానీ పర్మినెంట్ కానీ ప్రమోషన్ కానీ ఎన్ని కూడా రావడం జరుగుతుంది. నేను నిన్న మరి ఆ తాలిబాన్ సామ్రాజ్యానికి వెళ్తే అక్కడ నన్ను తూర్పులకి వెళ్ళాలి బాబు అంటే అక్కడ 14-15 పడవలు ఉన్నాయండి. ఎవడో కూడా నన్ను తీసుకెళ్ళడానికి సాహసం చేయలేదు. నేను డబ్బులు ఎంత కావాలంటే ఎంత నన్ను తూర్పులకి తీసుకెళ్ళంటే సార్ దయ్యం చేయకపోండి మీరు చాలా మంచివారు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అడ్డుకోవడం జరిగింది. మీరు బలవంతంగా వెళ్తే మీరు కూడా మరి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఒకళ్ళు పడవేసుకునేలాగే నన్ను మనుషులు వచ్చారు కొట్టరంగం దగ్గర నుంచి వస్తే వాళ్ళని శుభ్రంగా సిద్ధపడి పడకు పెంచాలు పొడి చేసి పంపించేయడం జరిగింది. మీరు మాత్రం దయించి రావద్దని చెప్పారు. మరి జగన్ వచ్చినా కూడా మీరు ఇలాగే చేస్తారంటే నేను అడిగితే జగన్ గారు అటు బాబు వచ్చినా సరే ఇదే చేస్తామని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. మరి ఈవేళ అది అనస్పెక్టెడ్ ఏంటంటే ఆ దానికి నియోజకవర్గ ఎమ్మెల్యే చౌదరి గారు, ఈ టీఎన్టీసీ గౌరవ అధ్యక్షుడు చౌదరి గారు. అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఇది ఏంటంటే మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉన్నావా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సామ్రాజ్యంలో ఉన్నావా నాకు అర్థం కాక మరి విషయం
ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని మీ మీడియా సోదరుల అందరి ద్వారా దీని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి మరి దీన్ని నేను ఎస్పీ గారికి డీజీపీ గారికి అలాగే పేపర్ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి చైర్మన్ కి కంప్లైంట్ చేయదలుచుకున్నాను వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా ప్రాపర్ సరైన యాక్షన్ తీసుకుని దీన్ని రెక్టిఫై చేయకపోతే నేను దీన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఏంటి సార్ ఇది మీరు ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారా లేకపోతే ఇక్కడ తాలిబాన్ ముక్కల కింద ఎడగొట్టేసి పరిపాలిస్తున్నారా ఏం చెప్పి ఆయన అడిగి దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని కావడం కూడా జరిగింది.